ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇಯ ದತ್ತಾತ್ರೇಯುಡ యొక్క గురుచరిత్ర 14వ అధ్యాయం. 13వ అధ్యాయంలో ఒక బ్రాహ్మణుని ఉదర బాధ తొలగించటము, సహదేవుని ఇంటికి భోజనానికి గురువుగారు వెళ్ళటం నరసింహ సరస్వతి వారు చెప్పడం జరిగింది. ఇది 14వ అధ్యాయం. సిద్ధి యోగేశ్వరుని నమస్కరించి నామధుడు ఇలా చెప్తున్నాడు, ఓ యోగేశ్వర వాగీశ్వర జ్ఞానసాగర, గురుదేవుని నమ్మినా నమ్మకపోయినా అనుమానించినా వారి యొక్క కృపా కటాక్షాలు మార్పు ఉండదని ఈ ఆరోగ్య వర ప్రసాదము పరం ద్వారా నిరూపించారు. దైవానికి స్వపర భేదాలు ఉండవని, ఈ పర వ్యత్యాసాలు ఉండవని, ఏమోలోనూ పరమలోనూ వ్యవహాన్ని గురుదేవుడు దర్శింపచేయగలరని బోధపడింది. ఇంకా అనంతర కథని తెలుగు చేసి మాకు జ్ఞానపదాన్ని చూపించండి అని నామరుదుడు అడిగినాడు. సిద్ధి నామరుదు యొక్క కోరిక విన్న సిద్ధిమునులు ముచ్చట కలిగి గురుచేత చిరునవ్వుతో కొనసాగించారు, ఓయ్ శిష్య శిఖామణి శ్రద్ధగా విను, గురుదేవులు వారు సహదేవుని అంటే భిక్ష సేకరించి సంతృప్తులయ్యారు. ఆ సహదేవుడికి తమ ఆశీస్సులు ఇచ్చారు. నీ వంశంలో ముందు తరాలని మా భక్తి శిఖామణులే తరిస్తారు. మా భక్తులు అంటే మా భక్తులు లోక కళ్యాణం కోసం తమ యొక్క సర్వశక్తులను వినియోగించి సత్పరులు చెప్పగానే సహదేవుని యొక్క కలిగిన సంతోషం మాటలకు అందండి. అది గురుదేవుడికి పాదవందనం చేసి ఇలా అంటున్నట్ట సహదేవుడు, జయ జయ జగద్గురు తీమూర్తి అవతార మహాసరస్వతి స్వాముల వారికి జయము జయము. మామూలుగా కళ్ళుతో చూసినప్పుడు మీరు సామాన్య మానవుల వల్లే కల్పిస్తారు, కానీ జ్ఞాన సక్షులతో చూసినప్పుడు మీ స్వస్వరూపం గోచరించదు. తమరు విశ్వవ్యాపకులు, విశ్వనాథులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మనోహరమూర్తి భక్తి జనార్దనకే అవతరించిన శ్రీ దత్తాత్రేయుడు అంటూ ఆయన్ని స్తుతించడం మొదలుపెట్టారు. పెడుతూ ఇంకా ఇలా చెప్తున్నాడు, స్వామి నాకు ఒక విశ్వపరీక్ష ఎదురవుతున్నది, దాన్ని తమ మాత్రమే పరీక్షించగలరు. నేను యవన సేనలో ఉన్నవాడిని, వారికి ఒక ఆచారం ఉంది, ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణ్ణి పంపించాలి, అతనికి వారు ఒక రాక్షసుడికి బలిస్తారు. నా దురదృష్టం కొద్దీ ఈ సంవత్సరం నన్ను పిలిచారు. దురదృష్టం అనటం కానీ అదృష్టం అనాలి, ఎందుకంటే ఈ టైంలో మీరు ఇక్కడ ఉన్నారు, బహుశా మీరు నన్ను రక్షించడానికి వచ్చి ఉంటారు, కాబట్టి ఈ విషపరీక్షని మీరు దాటించాలి అని సహదేవుడు అన్నాడు. వెంటనే ఆయన చిరునవ్వుతో వెళ్ళిరానాయనా, నేను చూసుకుంటాను, నువ్వు వచ్చే వరకు కూడా నేను ఇక్కడ ఉంటాను అన్నారు. ఇక్కడ ఒక అభయం ఇచ్చాడు సహదేవుడికి. ఆయన కూడా, స్వామి మీరు నన్ను రక్షిస్తారా, లేకపోతే ఆ రాక్షసుని బలి చేస్తారా, లేకపోతే ఆ రాక్షసు బారి నుంచి నన్ను రక్షించాలి అని ఇంకేమీ అనలేదు. ఆయన ఒకే మాట, నువ్వు వెళ్ళిరా, నేను వచ్చే వరకు ఇక్కడ ఉంటాను అంటే అర్థం ఏంటి, గురువు యొక్క అర్థం రక్షిస్తారే కదా. ఆ మాట తీసుకుని సహదేవుడు గురుదేవుని స్మరించుకుంటూ యవన దగ్గరికి రాజు దగ్గరికి వెళ్ళాడు. యవన రాజు అతన్ని చూసి సంతోషించి అతన్ని ఒక గృహలోకి తీసుకెళ్ళాట. అక్కడ ఖాళీగా ఉంది, ఈయన మనసులో గురువుని స్మరిస్తూనే ఉన్నాడు. ఏమని, జయ జయ జగద్గురు తీమూర్త అవతార మహాసరస్వతి జయము జయము అనుకుంటూ మనసులోనే అనేకమైన స్తోత్రాలు చేస్తూ, దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర అనుకుంటూ వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళేసరికి రాక్షసుడు ఎవరూ లేరు. వెనక తిరిగి చూసరికి యవన రాజు రాక్షసుగా మారి అతని మీద దండెత్తడానికి దాడి చేయడానికి వచ్చాడు. వెంటనే నా గురువుని కళ్ళు మూసుకుని గురువుని స్మరించగానే ఆ బ్రహ్మ రాక్షసు అవతారంలోని యవన రాజు స్పృహత పడిపోయాడు. ఆ తలుపు పడుకొని అతనికి ఒక స్వప్నం వచ్చిందట. అతని యొక్క శరీరమంతా కూడా ముక్క ముక్కలుగా కట్ చేసేసి ఈయన రంపంతో కోస్తున్నట్టు అనేకమైన బాధలు అనుభవించాట. వెన్నే మెలకు వచ్చి వెంటనే సహదేవుడు రెండు చేతులు జోడించి దండబెట్టి, అయ్యా మీరైతే మీకు మీరుగా ఇక్కడికి రాలేదు, మీరు ఎవరిదో ఒక అభయం తీసుకుని వచ్చారు, ఎవరో గురు యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొంది ఇక్కడికి వచ్చారు, ఆ గురువు ఎవరు, నాకు ఈ యొక్క స్వప్నంలోని ధ్యాన ఉదయం కలిగింది, ఇంక ఈ రోజు నుంచి ఏ బ్రాహ్మణుని కూడా నేను బలి తీసుకోను, నాకు శాప విముక్తి అయింది, రండి స్వామి అని చెప్పేసి ఆయన్ని సత్కరించట. అనేకమైన మనులు మానకాలు అనేకమైన కానుకలు ఇచ్చి ఆయన ఒక రథం మీద తీసుకు పంపించట. ఈయన ఎంతో ఆనందంగా ఆ స్వామివారు దగ్గరికి సహదేవుడు వచ్చారట గురువు. అయితే ఇక్కడ స్వామికి రాగానే మొత్తం జరిగిందంతా కూడా
చెప్పేట చెప్పి నమస్కారం జరిగిందంత పోషకూర్చి వివరించాడు. అనంతరం గురు యొక్క మహత్యం అనేకమైన వేణువులతో సూచించాట. గురుదేవుడు అతనికి ఇంకా ముందు ఎటువంటి ఆటంకాలు ఎదురు కావని అభయం ఇచ్చాట. నాయన ఇప్పుడే కాదు తర్వాత భవిష్యత్తులో కూడా నీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా నన్ను స్మరించగానే నేను ఉంటాను, నేను రక్షిస్తాను అని చెప్పాట. నేను ఇంకా దక్షిణ దేశానికి ప్రయాణం చేయవలసి ఉంది. మేము దర్శనం చేసుకోవాల్సిన తీర్థయాత్రలు క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పారు. గురువు మాటలు విన్న సహదేవుడు, ఓ గురుదేవ, నేను మీతో రావటానికి అనుమతించండి. మీ పాదాలు వదిలి నేను జీవించలేను. మీ దర్శన భాగ్యం లేకుండా ఉండలేను. తమరు భవసాగరాన్ని దాటించే నౌకొంటి వారు. మీరు లేకుండా ఈ సంసార సాగరాన్ని ఈదలేను. ఆనాడు భగీరథుడు సాగర పుత్రులను రక్షించడానికే గంగను భూలోకానికి తీసుకువచ్చాడు. తమరు కూడా అంతటి అసిజ్జన పక్షపాతులు, భక్తివాసులు. అటువంటి మీరు నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తారు అని దీనంగా వేడుకున్నట. శ్రీశ్రీ నరసింహ సరస్వతీతల వారు తన శిష్యుడైన సహదేవుడికి వాసన పూరితంగా ఇలా ఆస్వాదించట. అనంతరము, ఓ సహదేవ, నువ్వు చింతించకు. మేము దక్షిణతీర్థం దర్శనార్థం వెళ్ళక తప్పదు. అప్పుడు మేము నీ సుహిగ్గమైన కడగంచి దగ్గరలోనే సపహారంగా వచ్చి నన్ను దర్శించుకోగలవు. ఇంకా నువ్వు ఎటువంటి సమస్యలు రావు, ఆటంకాలు ఉండవు, సర్వసమూర్తి జీవనం గడుపుతావు. సహదేవుణ్ణి మనోవేదనకు పరిష్కారం చూపి వైద్యనాథ క్షేత్రానికి బయలుదేరారు. అక్కడ ఆరోగ్య భవాని మాతకి కుచింతలు చెప్పవలసి ఉంది. ఎందుకని, ఆ బ్రాహ్మణి యొక్క ఉదరాబాధని తొలగించారు కదా. అందుకని ఆరోగ్య యొక్క మాత భావానికి కుజంతలు చెప్పుకోవాల్సి ఉంది. సిద్ధయోగులు చెప్తుండగా నామృతుడు ఆరోగ్య భావాన్ని మాత్రం స్మరించుకుంటూ సిద్ధయోగుని మాత్రలు పూర్తి చేశాడు. ఎందుకంటే ఆరోగ్య భావాన్ని మాత కృప వల్లే కదా ఆ బ్రాహ్మణి జటాగ్ని పరోకోపవ్యాధి ఉపసరించింది. నామృతుడి మాటలు విన్న సిద్ధయోగుల వారు చిరునవ్వు నవ్వారు. అవును, మనకి ఉపకారం చేసిన వారిని స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియచేయడం కనీస కర్తవ్యం. మనం ఎవరైనా సహాయం చేసినా కష్టాలు ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే వెంటనే వారి యొక్క కష్ట మనము వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయవలసి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే కష్టం తిరిగిపోగానే సహాయం చేసిన వాళ్ళు మర్చిపోతాం. అది తప్పు అని ఈ రకంగా గురుచరిత్రలు చెప్తున్నది. అక్కడ ఉన్నవారు అదృశ్వరూపంలో కనుక వైద్యనాథ క్షేత్రానికి బయలుదేరి అక్కడ ఉన్నవారు అదృశ్వరూపంలో ఉండసాగట్ల స్వామి అని చెప్పగానే నామురుదు శుద్ధేంద్ర, గురుదేవులు వారు అదృశ్వరూపంలో ఉండవలసిన కారణం ఏమిటి? శిష్యులంతా ఏమయ్యారు? వారిని ఎక్కడ ఉంచారు? గురుదేవుడు దర్శన భాగ్యం లేకుండా వారు ఎలా ఉండగలిగారు అని అడిగారట. శ్రీ గురుచరిత్ర పారాయణం చేస్తున్న భక్తి మహాశైలార, రాబోయే మహాత్తరమైన కథను వినటానికి సంసిద్ధులుగా ఉండండి. 14వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ గురుదేవదత్త.